హాయ్ హలో, వెల్కమ్ టు అను ఇంటి వంటలు. ఇప్పుడు మనము జున్ను చేసుకుంటున్నాము. అదే గేదె పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి 1/2 లీటర్ పైనే ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో నేను ఆవు పాలతో చేశాను, ఇప్పుడు గేదె పాలతో చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఈ పాలు పోసిండి గిన్నె పెట్టేసాము. నేను 1/2 లీటర్ తీసుకున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ బాగా పొంగాలి. ఇవి సలాకుతో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇంకా 5 మినిట్స్ కూడా కాగానే జున్ను దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే మనం దగ్గరుండే ఇట్లా అంటూ ఉండాలి. అది వాటర్ సపరేట్ అవుతున్నాయి చూడండి. వాటర్ సపరేట్ అయినాయి. ఇంకా వాటర్ సపరేట్ అయినాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసినాం. ఈ వాటర్ అన్నీ వంచేసుకోవాలి. మూత పెట్టేసి వాటర్ అన్నీ వంచేద్దాం. అంతా వంచేసింటే ఇంత అయిపోయింది. దీంట్లోకి షుగర్ వేసుకో. ఇట్లయినా షుగర్ వేసుకొని తినచ్చు. అలా నేను షుగర్ వేసేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేస్తాను. అట్లా అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసామా. చక్కెర కడిగేంత వరకు పెట్టుకోవాలి. పొయ్యిందే పెట్టుకోవాలి. ఎక్కువసేపు కూడా పెట్టకూడదు.
చక్కెర కరిగేసింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఒక గిన్నెలోకి వేసి పెట్టుకున్నాము. ఈజీగా జిన్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.